అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేయగా ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తెల్లంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి సమావేశం కూడా అనుమానాలను రేకెత్తిస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి ఇంటికి వెళ్లారు తెల్లం వెంకట్రావు. ఇది మర్యాదపూర్వకంగా భేటీ చెబుతున్నా త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే మిగిలిందని చెప్పుకొస్తున్నారు. ఇక లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇక ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్ చెప్పండి. మరి కొద్ది రోజుల్లో లోక్సభ ఎన్నికలు నోటిఫికేషన్ రాబోతుంది. ఎన్నికల ముందు బీఆర్ఎస్ కి షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎంపీలు ఆ పార్టీని వీడారు. తాజాగా భద్రాచలం ఎమ్మెల్యే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ గెలిచినటువంటి ఏకైక స్థానం భద్రాచలం. అక్కడి నుంచి తెల్లం వెంకట్రావు ఎమ్మెల్యే గెలిచారు. ఆయన పార్టీని వీడతారన్న ప్రచారం అయితే జరుగుతుంది. ఈ రోజు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం నివాసానికి వెళ్లి సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారని చెప్పేసి చెప్తున్నప్పటికీ కాంగ్రెస్ వర్గాలు మాత్రం ఖచ్చితంగా ఆయన కాంగ్రెస్ లో జాయిన్ అవుతున్నారు, బీఆర్ఎస్ కి గుడ్ బై చెప్తారు అని చెప్పేసే ప్రచారం అయితే ఉంది. ఇక ఆయన గతంలోనే అంటే ఎప్పుడైతే ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టారో అప్పుడే ఆయనపై విస్తృతంగా ప్రచారం జరిగింది. అప్పుడే ఆయన టీఆర్ఎస్ పార్టీని వీడతారని చెప్పేసి చెప్పినప్పటికీ ఎన్నికల ముందు ఆయన పార్టీలోకి వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి ఏకైక ఎమ్మెల్యే తెల్ల వెంకట్రావు, ఆయన కూడా వీడితే ఖమ్మం జిల్లాలో ఆ పార్టీ పరిస్థితి దయనీయంగా మారే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, కొంతమంది ముఖ్య నేతలపై ఫోకస్ చేసిందనే చెప్పాలి. అందులో భాగంగానే ఇప్పటికే కొంతమందిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుంది. ఇంకా రాబోయే రోజుల్లో మరింత మంది జాయిన్ అవుతారు అని చెప్పేసి కూడా కాంగ్రెస్ నేతలు అయితే చెప్తున్నారు. అందులో భాగంగానే ఈ రోజు ఉదయం సీఎం రేవంత్ రెడ్డిని తెల్ల వెంకట్రావు కలిశారు. కొద్ది రోజుల్లోనే ఆయన ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి జాయిన్ అవుతారని చెప్పేసి కాంగ్రెస్ వర్గాలు అయితే చెప్తున్నాయి. ఇక మిగతా జిల్లాల్లో కూడా కొంతమంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయంటూ ప్రచారం జరుగుతుంది. పార్లమెంట్ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ని గట్టి దెబ్బ కొట్టాలని ఇటు కాంగ్రెస్ వ్యూహంగా కనిపిస్తుంది. మరోవైపు బీజేపీ కూడా ఇటు కాంగ్రెస్ ని ఇటు బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తూ ఆ పార్టీ నేతలను అయితే జాయిన్ చేసుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తున్నాయి. ఇక రాజేంద్రనగర్ ఎమ్మెల్యేపై కూడా కాంగ్రెస్ పార్టీ ఫోకస్ చేసినట్టుగా కూడా తెలుస్తుంది. ఇప్పటికే ఆయన గతంలో ఒకసారి సీఎం రేవంత్ రెడ్డి కలిశారు. మరికొద్ది రోజుల్లోనే ఆయన కూడా బీఆర్ఎస్ ని వీడి కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని అయితే విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. వరలక్ష్మి. రైట్ సునీల్, థ్యాంక్ యూ. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిన తర్వాత లోక్సభ ఎన్నికలకు ముందు బీఆర్ఎస్ కు వరుస షాక్లు తగులుతున్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు పార్టీకి రాజీనామా చేయగా ఇప్పుడు ఎమ్మెల్యేల వంతు వచ్చినట్లుగా కనిపిస్తుంది. ఖమ్మం జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. బీఆర్ఎస్ కు గుడ్ బై చెబుతారనే ప్రచారం జోరందుకుంది. ఎమ్మెల్యేగా గెలిచిన నాటి నుంచి తెల్లంపై అనుమానాలు వ్యక్తమవుతూనే ఉన్నాయి. కానీ తాజాగా సీఎం రేవంత్ రెడ్డితో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు భేటీ అయ్యారు. కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి సమావేశం కావడం అనుమానాలు రేకెత్తిస్తుంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డితో కలిసి సీఎం రేవంత్ ఇంటికి వెళ్లారు తెల్లం వెంకట్రావు. ఇది మర్యాదపూర్వకంగా భేటీ చెబుతున్నా త్వరలో కాంగ్రెస్ కండువా కప్పుకోవడమే మిగిలిందని చెప్పుకొస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఏకైక బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న భద్రాచలం శాసనసభ్యుడు తెల్లం వెంకట్రావు త్వరలో కాంగ్రెస్ లో చేరబోతున్నట్లు తెలుస్తుంది. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి నవీన్ అందిస్తారు. నవీన్ చెప్పండి. లక్ష్మి, మనం చూడొచ్చు ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కి భారీ షాక్ అని చెప్పుకోవచ్చు. 2 రోజుల కిందటనే ఆ బీఆర్ఎస్ కి చెందిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జెడ్పీ చైర్మన్ కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమక్షంలో. అంతేకాకుండా ఒక 10 స్థానాల్లో అంటే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 10 స్థానాల్లో ఒకే ఒక సీటు బీఆర్ఎస్ భద్రాచలం గెలుచుకుంది. తెల్ల వెంకట్రావు అభ్యర్థి అక్కడ ఉన్నటువంటి పరిస్థితి కాబట్టి ఎమ్మెల్యేగా ప్రస్తుతానికి
పెళ్ళ వెంకట్రావు కొనసాగుతుంటే బీఆర్ఎస్ అయితే ఈ కొద్ది రోజుల కిందట అంటే చూడొచ్చు పొంగిరెడ్డి తోటి నేరుగా ఆయన టచ్ లోకి వెళ్తున్నాడు పరిస్థితి. అంతేకాకుండా మొదటి నుంచి కూడా పొంగిరెడ్డి ఫాలోవర్ గానే తను ఉన్నాడు, పొంగిరెడ్డితో పాటే తను కూడా నడిచినట్టు పరిస్థితి కాబడుతుంది. పొంగిరెడ్డి ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడో అప్పుడే తెల్ల వెంకట్రావు కూడా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యాడు. అయితే టికెట్ తనకు రాదని అటు వాస్తవానికి ఏంటంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో జిల్లా అధ్యక్షుడు పదవీరయ్య భద్రాచలం ఎమ్మెల్యే సిట్టింగ్ ఎవరైతే ఉన్నారో అతనికే ఆ సీటు వస్తున్న నేపథ్యంలో తెలివిగానే ముందుగా తను బీఆర్ఎస్ లోకి వెళ్ళినట్టు పరిస్థితి కాబడుతుంది. ఎన్నికల సమయంలో నోటిఫికేషన్ వచ్చిన వెంటనే కూడా తను బీఆర్ఎస్ లోకి వెళ్ళాడు, బీఆర్ఎస్ నుంచి అయితే తను గెలిచాడు. కానీ అప్పటి నుంచి కూడా గెలిచిన కాంచి కూడా పూర్తి స్థాయి కూడా పొంగిరెడ్డి మనిషిగా ఆయన ముద్ర వేసుకున్న నేపథ్యంలో ఆయనతో ఫాలో అవుతున్న పరిస్థితి కాబడుతుంది. అయితే ఇలా చూడొచ్చు ఇలా పొంగిరెడ్డితో పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కూడా ఆయన మర్యాదపూర్వకంగా కలిసినట్టుగా చెప్తున్న పరిస్థితి కాబట్టి మనం ఫొటోస్ కానీ విజువల్లో కూడా చూడొచ్చు పూర్తిగా కూడా రేవంత్ రెడ్డితో కలిసినటువంటి పరిస్థితి కనపడుతుంది. అయితే మరి కొద్ది రోజుల్లోనే తన కాంగ్రెస్ పూర్తికి వెళ్తాడు, బీఆర్ఎస్ పెడుతున్నాడని చెప్పేసి కూడా చెప్తున్నట్టు పరిస్థితి కనపడుతుంది. వాస్తవానికి ఎందుకంటే ఆయన మొదటి నుంచి కూడా పొంగిరెడ్డి ఫాలోవర్ ఉన్నాడు, వాస్తవానికి గెలిచిన వెంటనే కూడా ఆయన కాంగ్రెస్ లోకి వెళ్ళాలి ఆ రోజు వద్దని చెప్పేసి పొంగిరెడ్డి ఆపిన పరిస్థితి కాబడుతుంది. ఎందుకంటే ఇప్పుడే అవసరం లేదని చెప్పేసి కూడా చెప్పినట్టు పరిస్థితి కాబట్టి ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పుడు ఏదైతే 10 స్థానాల్లో ఒకే ఒక సీటు భద్రాచలం బీఆర్ఎస్ గెలుచుకుంది, ఆ బీఆర్ఎస్ స్థానాన్ని గెలుచుకున్నటువంటి అభ్యర్థి కూడా ఇప్పుడు కాంగ్రెస్ కు వెళ్లే ప్రయత్నం కూడా చేస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఆయన వెళ్ళడానికి ఒక కారణం ఉంది, ఎందుకంటే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్నాయి, అంతేకాకుండా తను భద్రాచలంలో ఉన్న ఎమ్మెల్యే పార్లమెంట్ వచ్చి మహబూబాద్ పార్లమెంట్ పరిధిలోకి వస్తుంది. అయితే మహబూబాద్ అనేది చాలా కీలకంగా తీసుకున్నారైతే పొంగిరెడ్డి ఖమ్మంతో పాటు మహబూబాద్ పార్లమెంట్ ఈ రెండు పార్లమెంట్ నియోజకవర్గాలకు ఆయన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి పరిస్థితి కాబడుతుంది. తన ఇన్ఛార్జిగా ఉన్నటువంటి ప్రాంతంలో ఏ కాన్స్టిట్యూన్స్ లో ఎమ్మెల్యేలు ఉన్నారు, ఏ పార్టీకి సంబంధించిన వాళ్ళు, మొత్తం కూడా ఆల్మోస్ట్ ఆల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళే ఉన్నారు, ఒక బీఆర్ఎస్ అభ్యర్థి ఉన్న నేపథ్యంలో తనను కూడా బీఆర్ఎస్ వీడి బీఆర్ఎస్ ని తీసుకొచ్చి కాంగ్రెస్ లో తీసుకొస్తే పూర్తి స్థాయిలో తన పార్లమెంట్ లో ఇద్దరు ఎంపీలను గెలిపించుకునే విధంగా పూర్తి స్థాయిలో ఒక ఎసులుబాటు ఉంటుందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలోనే తెల్ల వెంకట్రావుని పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డి నేరుగా ముఖ్యమంత్రిని కల్పించినటువంటి పరిస్థితి కాబడుతుంది. తను కోరుకునేది ఒకటే, తెల్ల వెంకట్రావు కూడా భద్రాచలం సంబంధించి డెవలప్మెంట్ అంటే అక్కడ ప్రజలు మొత్తం కూడా డెవలప్మెంట్ కోణం మీదనే బీఆర్ఎస్ ని గెలిపించినటువంటి పరిస్థితి కాబట్టి బీఆర్ఎస్ వస్తే ఖచ్చితంగా ఇక్కడ అభివృద్ధి చేస్తాం, టెంపుల్ సిటీగా దీన్ని డెవలప్ చేస్తామని చెప్పారు. అయితే ప్రభుత్వం రాలేదు కాబట్టి ఖచ్చితంగా ఏ ప్రభుత్వం అవుతుందో ఆ ప్రభుత్వంలోకి ఎమ్మెల్యే పోతే ఖచ్చితంగా ఆ నియోజకవర్గానికి సంబంధించి ఏజెన్సీ ప్రాంతం ఉంది, అంతేకాకుండా భద్రాచలం రాములవారి కొలువైన ప్రాంతం అంతా కూడా డెవలప్మెంట్ అనేది కోరుకుంటున్న పరిస్థితి కాబట్టి అయితే ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వంలోకి ఎమ్మెల్యే పోతేనే ఖచ్చితంగా ఆ ప్రాంతం డెవలప్ చెందుద్దని చెప్పేసి కూడా ఆయన కూడా ఆశించిన పరిస్థితి కాబట్టి వాస్తవానికైనా పొంగిరెడ్డి ఫాలోవర్ ఉన్నారు కదా ఖచ్చితంగా కాంగ్రెస్ లోకి వెళ్ళేవంటి ఛాన్స్ అయితే కనపడతా ఉంది. ఇప్పటికే మంత్రాలు అంటే దాదాపుగా మనం చూడొచ్చు పొంగిరెడ్డి తను బీఆర్ఎస్ లో పంపించాడు, గెలిచిన తర్వాత తను తీసుకొస్తా అని చెప్పేసి కూడా చెప్పినారని చెప్పేసి కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ శ్రేణులు కానీ బీఆర్ఎస్ శ్రేణులు కూడా చెప్తున్న పరిస్థితి కాబడుతుంది. అప్పుడు చిన్నపాటి గొడవ కూడా అయినటువంటి పరిస్థితి కాబడుతుంది, ఎందుకంటే పూర్తి స్థాయిలో తెల్ల వెంకట్రావుని బీఆర్ఎస్ లోకి తీసుకోవద్దు, ఆయన పూర్తి స్థాయిలో పొంగిరెడ్డి మనిషిగా ఉన్నాడు, పొంగిరెడ్డి ఇది పంపిస్తున్నాడు, ఎందుకంటే ఆయన కాంగ్రెస్ టికెట్ అనేది అక్కడ పొదమివీరయ్య జిల్లా అధ్యక్షుడు ప్రజెంట్ ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ఆయన పోతుంది కాబట్టి ఆయన ఇక్కడ సీటు బీఆర్ ఏదైతే ఉందో ఇక్కడ సీటు కాంగ్రెస్ రాదు కాబట్టి ఆయన ఇటు పోతున్నాడు, మళ్ళీ గెలిచినాకి ఇచ్చే అవసరం చెప్పి చెప్పినా కూడా అప్పుడు ఎవరు కూడా వినడానికి పరిస్థితి కాబడుతుంది బీఆర్ఎస్ లో. అయితే ఖచ్చితంగా ఇప్పుడు ఆయన కాంగ్రెస్ లోకి వెళ్తున్నాడని మాత్రం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే వాస్తవానికి మొదటి నుంచి కూడా పొంగిరెడ్డి తోటి టచ్ లో ఉన్న నేపథ్యంలో అంతేకాకుండా డెవలప్మెంట్ అనేది ప్రధాన ఎజెండాగా చూస్తున్నట్టు పరిస్థితి కాబడుతుంది. ఏజెన్సీ ప్రాంతంతో పాటు ఆ ప్రాంతం డెవలప్ కావాలంటే ప్రభుత్వం ఎవరైతే ఉంటుందో ప్రభుత్వం తోటి సహకారం అయితే కాబట్టి ఖచ్చితంగా ఆ ప్రతిపక్ష నేత ఉంటుంది కంటే కూడా ప్రభుత్వంలో ఉన్నటువంటి ప్రభుత్వంలోనే భాగస్వామ్యం అయితే డెవలప్మెంట్ జరుగుతుంది అని చెప్పేసి కూడా ఆయన ఆలోచిస్తున్నట్టుగా ఆయన వర్గానికి సంబంధించిన ముఖ్య అంచెలు చెప్తున్న పరిస్థితి కనపడుతుంది. లక్ష్మి రైట్ నవీన్, థ్యాంక్ యూ.